లిటరల్ గా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ కోసం నేను ఒక సంవత్సరం నుంచి వీళ్ళు వెంటబడ్డాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా నాకు ఈ రోజు టైం ఇచ్చారు. ఎందుకు ఈ ఇంటర్వ్యూ కోసం నేను సంవత్సరం నుంచి వీళ్ళు వెంటబడ్డానంటే, ఈ ఇంటర్వ్యూకి ఒక స్పెషల్ ఉంది. సో వాళ్ళు ఎవరో కాదు, హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్ల చెరువు ఎంపీపీ కొట్టే పద్మ సైదేశ్వరరావు గారు. రామాపురం పులిబిడ్డ నేను మరువబోతు ఈ గడ్డ, నీ మాటే ప్రగతికి బాట, మారేను ఊరి తల రాత, ప్రజాసేవలో ఉన్నా నిన్ను మించిన నాయకుడెవరు, ప్రజాసేవలో ఉన్నా నిన్ను మించిన నాయకుడెవరు, ఊరంతా నిన్ను గోరే నీ రాకత బతుకులు మారే. రామపురం పులిబిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే ప్రగతికి బాట, మారేను ఊరి తల రాత. రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కాంగ్రెస్ కు అధికారం లేదు, పవర్ లేదు, అయినా కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. ఏంది మీ ధైర్యం అంత ధైర్యం? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి నాయకత్వం ఉన్నప్పుడు ఏ పార్టీకి అవసరం లేదు. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి పోతే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో బీఆర్ఎస్ పార్టీలోకి పోయేటోళ్ళ, లేకపోతే కాంగ్రెస్ జెండాను పట్టుకొని ఉండేటోళ్ళ మీరు? అదంతా మీడియా సృష్టి. మీకు మంచి ఆఫర్ వచ్చిందంట, దాదాపు కోటి రూపాయలకు పైగా మీకు డబ్బు ఆఫర్ చూపించినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ వదలకుండా బీఆర్ఎస్లోకి పోకుండా ఉన్నారంట. పోతే మంచి కోటి రూపాయలు వచ్చాయి కదా. నాకు ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవం, నన్ను ఒత్తిడి మాట వాస్తవం. తెలంగాణ స్టేట్లోనే ఈ మేళ్ళ చెరువులో 12 ఎంపీటీసీలకు 10 ఎంపీటీసీలు గెలిచారని మీరు గొప్పగా చెప్తారు, మరి అంత గొప్ప చెప్పిన వాళ్ళు బై ఎలక్షన్ లో పద్మావతి గారిని ఎట్లా కొట్టించుకున్నారు? వాగ్దానాలు, అదే విధంగా డబ్బులు మద్యం, అదే విధంగా ఆల్ మినిస్టర్స్ అందరూ కూడా అన్ని గ్రామాలకు రావటం, ప్రజల్లో మనకు మంచి పేరు, ప్రజాబలం ఉన్నంత కాలం ఎవరు కూడా ఏం చేయలేరు, ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు డైరెక్ట్ బీజేపీ పార్టీలోకి పోయి సైద్ రెడ్డి గారు ఎంపీ టికెట్ తెచ్చుకోండి. ఒకవేళ సైద్ రెడ్డి గారు ఎంపీగా గెలిస్తే మళ్ళీ మీకు ఒకవేళ రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ ఉంటుంది కదా మీ మీద. సైద్ రెడ్డి గారు బీజేపీకి గెలిచే సమస్య లేదు, ఎందుకు దాని చర్చ? కేటీఆర్ గారు స్టేజ్ ఎక్కగానే అసలు ఫస్ట్ మాట్లాడే పదం ఏంటి అంటే, అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది, ఈ టీఎస్ ఎక్కడిది, కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ? చావు నోట్లో తలబెట్టి తీసుకొచ్చిన నా తెలంగాణని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే ప్రజలు ఇబ్బంది పెడుతుర్రు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అప్పులు కేసీఆర్ గారు చేసింది? దళితులు సీఎం చేస్తా అన్నాడు, లేదు. దళిత బంధు పెట్టింది కదా, దళిత బంధు ఎవరికి వచ్చింది అసలు? ఒక్కళ్ళకి. కనపడంత స్మూత్ కాదు మీరు. దళిత బంధు లేదు, బీసీ లోన్ లేదు, ఎస్సీ లోన్ లేదు, ఎస్టీ లోన్ లేదు, మైనార్టీ లోన్ లేదు, మరి కనీసం హౌసింగ్ లేదు, డబుల్ బెడ్రూమ్ ఒక్క ఒక్క ఇల్లు కూడా లేదు. డిసెంబర్ 9వ తారీఖున మీరు 2 లక్షలు లోన్ తెచ్చుకుంటే 2 లక్షలు రుణమాఫీ చేస్తాము, ఉచిత కరెంట్ ఇస్తాము, ఇస్తాము, తులం బంగారం ఇస్తా అన్నారు, ఎడిపోయినా అన్న ఇవన్నీ. అంటే వాళ్ళ సిస్టమ్ లేదా? సిస్టమ్ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ సిస్టమ్ ఉంది? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేస్ట్, బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు అని చెప్పేసి మీకు ఓట్లు ఇచ్చిన మరి మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీరు సర్దిద్దొచ్చు కదా. అది చాలా బ్లండర్ మిస్టేక్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, సాగునీరు పోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తాగునీరు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, షాది ముమాకర్ పోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కళ్యాణ్ లక్ష్మి పోయింది. కాంగ్రెస్ గెలిచిన కాంచి ఢిల్లీకి ముడుపులు మోసుకపోయి వాళ్ళకి ఇచ్చుడే సరిపోయింది తప్ప ఈ పరిపాలన పట్టించుకునే పరిస్థితిలో లేరు వీళ్ళు. హుజూర్నగర్ నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోదాడ నియోజకవర్గం పద్మావతి గారు, ఇక వేరేటోళ్ళకి అవకాశం ఏరా అన్నయ్య? ఉత్తమ్ కుమార్ గారు చేయకపోతే కదా సెకండ్ ఆప్షన్. ఉత్తమ్ కుమార్ గారు కన్నా ఎక్కువ చేసేది ఎవరు అసలు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు కోటి దండాలు, హుజూర్నగర్ ప్రాంత ప్రజల పరిపరి దండాలు. బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబ పాలన, కుటుంబ పాలన అంటారు. మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాదా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఎందుకు తాపత్రపడుతుంది కాంగ్రెస్ పార్టీ?
వాళ్ళు పదవుల కోసం పనిచేసేవాళ్ళు కాదు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయినప్పుడే రాహుల్ గాంధీ గారు చేయొచ్చు.